హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సుంత కస్కుర్తి అండ్ ఈరోజు అయితే మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడే నిద్ర అయితే లేచాను, టైం అయితే కరెక్ట్గా 7 కావస్తుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం అయితే వెళ్ళేసి టీ అయితే పెట్టేసుకుంటాను. సో పిల్లలు అయితే నిద్రపోతూనే ఉన్నారు. వీళ్ళైతే ఇంక ఎలా పడుకున్నారో చూడండి. చింటయ్య ఏమి అటు తిరిగి పడుకున్నాడు, ఇంక మాధు ఏమి ఇటు తిరిగి పడుకుంది. వీళ్ళు పడుకుంటే అసలు బెడ్ మీద దుప్పటి ఉండదు, అసలు దిండు ఉండదు, అన్నీ ఎక్కడ ఎక్కడ అన్నమాట. ఎలా ఉండదు వాళ్ళు పడుకుంటే. ఇంక బయట అయితే చూసారు కదా, ఫుల్ ఎండ వచ్చేసింది అండ్ 2 డేస్ నుంచి ఎండ వస్తుంది. ఇంతకుముందు మంచిగా వర్షాలు అయితే బాగా పడ్డాయి, ఇంక ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇంకా ఎండగా అయితే వస్తుంది. ఇంకా లేచాను కదా, సో ఇంకా హెయిర్కి వచ్చేసి ఊరికి ఒక క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వెళ్ళేసి ఫస్ట్ స్ట్రాంగ్గా ఒక టీ ఆర్ కాఫీ ఏదో ఒకటి తాగితే ఇంకా మన పనులకు మనం వెళ్ళిపోవచ్చు. ఇక సో బయట చూపిస్తాను. సో ఫ్లవర్స్ ఎంత మంచిగా ఉన్నాయంటే, అంటే బయటకు వచ్చాను, వచ్చిన తర్వాత ఫ్లవర్స్ చూసి నాకే చాలా ముచ్చటేసింది అనమాట. అండ్ చాలా వచ్చేసాయి, ఫుల్గా చెట్టు నిండా వచ్చేసాయి అన్నమాట. ఇంకా అవి చూసి ఇంకా కొంచెం అయితే షూట్ చేశాను. మందార పూలు చాలా బాగున్నాయి. సో ఇదన్నమాట ఇంకా బయట సిచ్యువేషన్ అయితే ఇంక ఇలా ఉంది. అండ్ ఇక తర్వాత వచ్చేసి ఇక ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. ప్రతి వీడియోలో చెప్పడం నాకు కామన్ అలవాటు అయిపోయింది అనుకోండి, సో దాన్ని బోర్గా ఫీల్ అవ్వమాకండి. సో కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇక్కడైతే ఆల్రెడీ స్టవ్ మీద అయితే టీ పెట్టేసాను, ఓ పక్క మరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడైతే ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ నాకు ఎప్పుడు కూడాను పడుకోబోయే ముందు కన్నా కూడాను నిద్ర లేచినప్పుడు ఏంటో ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటాను అనమాట. అంటే ఒక్కసారిగా నా లైఫ్ అంతా అలా ఫ్లాష్ అవుతుంది. సో ఏంటి అంటే, ఏంటి మన లైఫ్లో ఇంకా ఏం చేయాలి, అంటే లైఫ్లో ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, సో మన లైఫ్లో ఏం జరిగింది, సో ఇలాంటివన్నీ నాకు ఒక్కొక్కసారి చాలాసార్లు ఫ్లాష్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో ఒక 2 మినిట్స్ నేను ఒక డైనమాలోకి వెళ్ళిపోతాను, ఏదో ఆలోచించేస్తూ ఉంటాను అనమాట. చాలా సీరియస్గా ఆలోచిస్తాను, కానీ అక్కడ అంత పెద్ద మ్యాటర్ అయితే ఏమి ఉండదన్నమాట. ఇక్కడ మా ఆయన పొద్దున్నే బయటకు వెళ్ళి వస్తూ ఇవి కొత్తిమీర, కరివేపాకు, టమాటాస్ అవి మంచిగా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చేసారు. ఇంకా అవైతే అక్కడ పెట్టినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో ఇక టీ కూడా ఎలాగో రెడీ అయిపోయింది స్ట్రాంగ్గా. సో నేనైతే టీ పెట్టేసుకున్నాను. ఇక్కడ మా ఆయనకి టీ వద్దంట, నాకేం వద్దులే నువ్వు తాగంటే, నాకు ఒక్కదానికే పెట్టేసుకున్నాను ఇక్కడ టీ అనేది. కామెంట్స్లో అయితే ఏంటంటే, అక్క మీ పిల్లల్ని అలాగే మీ హస్బెండ్ని అందరినీ చూపించండి అక్క, బాగుంటుంది బ్లాగ్ అనేది అని చెప్పేసి కూడా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు అనుకోండి. దీని గురించి నేను పెద్దగా డిస్కషన్ చేయాలని అయితే అస్సలు అనుకోవట్లేదు, ఎందుకంటే చాలాసార్లు చెప్పాను కాబట్టి. సో మేబీ ఆ టైం వస్తే ఖచ్చితంగా నేను మీ అందరికీ చూపిస్తాను బ్లాగ్లో, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో నేను కూడా వెయిట్ చేస్తాను, మీకంటే ఎక్కువగా నేను కూడా వెయిట్ చేస్తున్నాను వాళ్ళందరినీ బ్లాగ్లోకి తీసుకురావాలి అని చెప్పేసి. సో చూద్దాం. అండ్ ఇక్కడైతే దోశపిండి కలిపేస్తున్నాను. ఈరోజు అయితే టిఫిన్లోకి దోశ పెడుతున్నాను. నిన్నొచ్చేసి ఉప్మా చేశాను, మొన్న ఇడ్లీ అనుకుంటాను. మీకు ఆ వ్లాగ్లోనే కదా ఇంక్లూడ్ చేసింది నేను. అండ్ తర్వాత ఏంటంటే, ఉప్మా చేసిన రోజు ఏంటంటే నేను వీడియో షూట్ చేయలేదు అసలు. ఇంక ఇది వచ్చేసి ఇంకా నిన్న షూట్ చేశాను. ఆల్రెడీ 2 డేస్ అయిపోయింది అనుకుంటా కదా వ్లాగ్ పెట్టేసి. సో ఈరోజు కూడా ఒక మార్నింగ్ బ్లాగ్ అనేది షూట్ చేద్దాంలే, బాగుంటుంది. మార్నింగ్ రొటీన్ అనేది చాలామంది లైక్ చేస్తూ ఉంటారు. మెయిన్గా హౌస్ వైఫ్లకి అయితే బాగా నచ్చుతుంది అండ్ జెంట్స్ కంటే కూడాను. సో అందుకే ఎక్కువ మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ ఏంటంటే వాళ్ళకి రైస్ అది పెట్టేస్తున్నాను, ఇంకో సైడ్ ఏంటంటే ఇంకా టిఫిన్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక సైడ్ వచ్చేసి. సో అది ఇంకా మార్నింగ్ అంతా అందరికీ తెలిసిందే కదా. సో ఇంకా పిల్లలు హస్బెండ్ వెళ్ళిపోయే వరకు కూడా నాకు హడావిడి అంతా ఉంటూనే ఉంటుంది. ఈ హడావిడి వల్లే నేను పోయినసారి హ్యాండ్ కూడా కాల్ చేసుకున్నాను కదా. సో కాల్చుకోవటం కాదులేండి, అది వేడిదొచ్చి పడింది. అండ్ నా హ్యాండ్ అలా అయిపోయిన తర్వాత అయితే నిజంగా మా ఆయన, తర్వాత చింటూ పిల్లలు అసలు నిజంగా వాళ్ళైతే పాపం చాలా ఫీల్ అయిపోయారనమాట. సో ఏంటి మా హ్యాండ్ ఏంది మా అలా అయిపోయింది అసలు, నువ్వేంది అసలు పట్టించుకోవట్లేదు, వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళు చూపించుకో, ఏంటి అలా ఉంది హ్యాండ్, నీకు నొప్పి లేదా, అసలు ఏమనిపించట్లేదా, ఇలా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారండి.
బట్ ఏం చేస్తా అంటే ఏముందిలే చిన్నదే కదా, కొంచెం తగ్గిపోతుందిలే అనే ఉద్దేశంతో నేను ఇంకా అలానే ఉంచేసాను. చెప్తాను, ఇక్కడైతే పిల్లలకైతే బాక్స్ అంతా రెడీ అయిపోయింది, క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను, చింటూకి బుట్టలో పెట్టేస్తున్నాను ఇక్కడైతే. సో ఇక పిల్లల్ని అయితే రెడీ చేసేసాను, ఇప్పుడే స్కూల్కి కూడా పంపించేశాను, వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకపోతే ఇల్లంతా ఊడ్చాలి, దాంతోపాటుగా కొన్ని అంట్లయితే ఉన్నాయి రాత్రి తిన్నవి, సో మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఒక 3 వీడియోస్ అయితే చేయాలన్నమాట. ఈరోజు ఫుల్ బిజీ అన్నమాట, సో పెండింగ్లో ఉన్నాయి ఒక 3 వీడియోస్ అయితే, సో అవి కంప్లీట్గా ఈరోజు పూర్తి చేసేసుకోవాలి. సో టైం అయితే కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి టైము 8:30 అవుతుంది. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఇల్లైతే తొడవాలి అనుకున్నాను కానీ అసలు అవ్వలేదన్నమాట, ఏదో ఒక వర్క్ పడిపోతూ ఉంటుంది. సో చిమ్మేసిన తర్వాత అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను, కొంచెం మాప్ పెట్టేసి. కనీసం ఏంటంటే నేనైతే ఒక 3 డేస్కో ఒక్కసారైనా మాప్ పెడుతుంటాను, ఇంకా రోజు మాప్ పెట్టుకుంటే ఇంకా బెటర్, మన ఇల్లే మనకి నీట్గా ఉంటుంది. కాకపోతే అంత ఓపిక కానీ అంత టైం కానీ నాకు ఉండదు, ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది కాబట్టి కుదరదు. సో ఈరోజు కుదిరితే మాప్ పెట్టేసి వేయాలి. అంతా కొంచెం పిల్లలంతా తినేసి ఎక్కడెక్కడ పడేయటం కానీ కొంచెం లైట్గా ఒక రకమైన స్మెల్లింగ్ కూడా వస్తుంది, అందుకని చెప్పేసి ఈరోజు ఎట్లయినా సరే ఇంక ఇల్లు తుడిచేసి వేయాలి అని అయితే అనుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ క్లీన్ చేస్తున్నాను. సో ఎన్నిసార్లు నేను ఇంట్లో క్లీన్ చేసినా కూడా మా ఇల్లు మళ్ళీ ఏదో చిన్న పిల్లల ఇల్లు ఉన్నట్టు అయిపోద్ది అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెష్ అయితే అయిపోయాను అన్నమాట. సో హ్యాండ్కి అయితే క్రీమ్ అప్లై చేసుకుంటాను. సో ఏమైందంటే హ్యాండ్కి కాలిందని చెప్పాను కదా, సో అదేంటంటే కొంచెం దురదలాగా వస్తుంది అన్నమాట. అంటే హ్యాండ్కి ఇదిగో మీకు కనిపిస్తుందా, బ్లాకిష్గా వచ్చేసింది అన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ నాకు కొంచెం జిల్జిల్గా అనిపిస్తుంది. సో నాకు భయం వేసింది ఫస్ట్ అయితే ఎందుకు అట్లా వస్తుందని చెప్పేసి. సో బర్ణాలు అయితే తెప్పించుకున్నాను, అప్లై చేస్తున్నాను. సో ఆల్రెడీ వేరే వాళ్ళని అడిగితే డాక్టర్ని చెప్పింది ఏంటంటే నార్మల్గా అది మాడిపోయేటప్పుడు అంట కొంచెం దురదలాగా వస్తూ ఉంటుంది అంటే, అది కామన్ ఏం కాదు అని చెప్పారు. ఇంకా మా ఆయన అయితే పెద్ద హడావిడి అనమాట. సో ఏమంటారు ఇంజక్షన్ వేయించుకో, సెప్టిక్ అవుతుందేమో అది ఇది అన్నారు, కానీ బట్ అవసరం లేదన్నారు డాక్టర్ అయితే. జస్ట్ కొంచెం ఈ బర్ణాలు అప్లై చేస్తే సరిపోతుంది, టాబ్లెట్స్ కానీ తర్వాత ఇంజెక్షన్స్ కానీ ఏం అవసరం లేదని చెప్పారనమాట. సో అందుకని ఇది అప్లై చేసేసుకుంటున్నాను. బట్ నిజంగా చూసినప్పుడల్లా చాలా చాలా బాధ అనిపిస్తుంది నాకే. సో హ్యాండ్ ఏంటా నేను ఇలా చేసేసుకున్నాను అని అనిపిస్తుంది. సో చాలామంది అడుగుతున్నారు వీడియోస్లో చూసినప్పుడు ఏంటంటే, సో ఈ కర్టన్ చూసినప్పుడు సో ఈ పిక్స్ ఇవన్నీ ఎలా కస్టమైజ్ చేయించారా, ఎక్కడ చేయించారు, మాకు కొంచెం డీటెయిల్స్ చెప్తారా, మేము కూడా ఇలా చేయించుకుంటామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో నాకు నేను ఇది వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అన్నమాట. సో అది ఐడియా అయితే లేదు, ఒకసారి అయితే నేను చెక్ చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే మా పెళ్ళైన తర్వాత తీసుకున్న పిక్స్ అన్నమాట, కొన్ని ఆల్బమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా పిల్లలు అవి తీయ ఒకసారి చూద్దామంటే ఇంకా అవన్నీ తీసి మంచం మీద వేసేసాను, అవన్నీ చూసి ఆడ పెట్టేశారు. మీకు పిక్ చూపిస్తా, ఇది ఇదన్నమాట. అంటే ఇది నా మ్యారేజ్ అప్పుడు, అంటే ఇంకా అప్పటికి పెళ్ళి అవ్వలేదు, ఏదో ఏమంటారు ఏదో వేస్తారు కదా వాళ్ళు వచ్చి మెళ్ళో అది ఉంటుంది కదా తాళిబొట్టుది ఏదో దారం లాంటిది, అది వేసి వెళ్తారు కదా పతాణం తీసుకొస్తారు అంటారు కదా. సో అప్పుడు అన్నమాట ఈ పిక్ అయితే చాలా చాలా మెమొరబుల్ పిక్ అన్నమాట. ఇదైతే నాకు నిజంగా బాగుంది కదా, అప్పుడు చాలా చాలా సన్నగా ఉన్నానన్నమాట. పెళ్ళైన తర్వాత నేను ఇప్పుడు కొంచెం వెయిట్ పెరిగాను, అప్పుడు చాలా బక్కగా ఉండేదాన్ని. ఒక వీడియోలో మీకు చూపిస్తాను, మా పెళ్ళి ఆల్బమ్ కూడా షేర్ చేసేసుకుంటాను. ఆల్రెడీ కొన్ని పిక్స్ నేను ఒక వీడియోలో షేర్ చేశాను, నా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఉంటాయి. ఇంక ఈవినింగ్ అయితే మా ఆయన వస్తే పుల్కాసి దాంతోపాటుగా నూడిల్స్ తీసుకొచ్చారనమాట. ఇంక మేము ఇవి తింటూ ఎంజాయ్ చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.